తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కార నిమిత్తం సామర్లకోట మున్సిపల్ కమిషనర్ శేషాద్రితో మాజీ హోంశాఖ మంత్రులు నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకల చినరాజప్ప సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీళ్లు, డ్రైనేజీ, సాయంత్రం సమయంలో వీధి లైట్ సరిగ్గా వెలగకపోవడంపై ఆరా తీశారు. అలానే సామర్లకోట పరిధిలో కొన్ని ప్రభుత్వ సంస్థలను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని, దీనిపై వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని, ప్రజలు ఇబ్బంది పడితే సహించేది లేదని, టీడీపీ హయాంలో నిర్మించిన అపార్ట్మెంట్లను లబ్ధిదారులకు అందజేయాలని కమిషనర్ శేషాద్రిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడబాల కుమారస్వామి, జార్జ్ చక్రవర్తి, పోలిపల్లి బాబీ, టీడీపీ నాయకులు, వార్డ్ కౌన్సిలర్లు, కార్యకర్తలు, మున్సిపల్ డిఈ రామారావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో కూడా నాకు కొంత బాధ్యత ఉంది. ఎందుకంటే మీ హాస్పిటల్ జోలికి రాలేదు, నాకు పని లేదు కూడా. ఎట్ ఏ టైము వర్క్ జరగకపోయినా ప్రజలకు ఇబ్బంది అయితే నేను తర్వాత మీరు ఇబ్బంది పడతారు. కౌన్సిలర్ గా ఆవిడ బాధ జనం అడుగుతారు, చెప్తారు, అలా చెప్తాను కదా, అది చెప్తే ఏం చెప్తాను ఎమ్మెల్యే గారు. మీరు ఇద్దరి సంబంధంగా చూడకుండా ఏదో కౌన్సిల్ చెప్పాలంటే మేము ఉంటాం. ఇప్పుడు మీ మధ్యలో కొంత మాకు సంబంధం లేదు, ఓన్లీ పనులు పనులు పొందుతాం, పనులు చేసి పెట్టండి. ప్రజల సమస్యలే మీ మా సమస్య, మీ బాధ్యత అది. రోడ్ ట్రాప్ పోయింది, లైట్ అక్కడ కూడా ఇదే బాధ్యత. ట్రాప్ ఆగిపోయింది, ఇవ్వాల్సిన బాధ్యత మీదే. మీరు దృష్టి తీసుకురావడం కోసం కౌన్సిలర్ ఉన్నారు, దృష్టి తీసుకుంటూ సెట్ చేసి ఇవ్వండి అంతే. రోడ్లు మళ్ళీ డబ్బులు లేవని చెప్తున్నారు. దీని డబ్బు అంతా మెయింటెన్స్ దాని మీద పోయింది, డెవలప్మెంట్. మీరు అందరూ కౌన్సిలర్ నేను డబ్బు రాళ్ళకి మీరు వాళ్ళకి నాలుగు రూపాయలు లేదు, మాకు ఎలాగెవరు ఆ కౌన్సిలర్స్ కూడా రూపాయి ఇచ్చి పత్తి లేదు అనమాట. ఈరోజు సామర్లకోట మున్సిపాలిటీకి సంబంధించి ఇలా కమిషనర్ గారి దగ్గరకు వచ్చి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి రివ్యూ చేయడం జరిగింది. మరి గత 2 సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీలో ఎన్నో కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసిన వర్క్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. అలాగే లైటింగ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, అలాగే డివైడ్స్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ లైన్ చేంజెస్ కానీ మిగిలిపోయినాయి, ఇవ్వలేదు. అలాగే రోడ్లు కూడా చాలా రోడ్లు ఆగిపోయినాయి. అలాగే ఇప్పుడు కొన్ని రోడ్లు పెట్టమని చెప్పి అడిగినప్పుడు మున్సిపాలిటీ సమాధానం ఏంటంటే మున్సిపాలిటీలో రూపాయి లేదు, రోడ్లు చేయలేము, డ్రైన్ చేయలేము అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీ వరకు కూడా మెయింటెనెన్స్ వరకు, డ్రైన్ మెయింటెనెన్స్ కానీ, మంచినీళ్ళ మెయింటెనెన్స్ కానీ, అలాగే విద్యుత్ లైట్లు మెయింటెనెన్స్ కానీ, ఈ మూడాటికే ఈ డబ్బులు సరిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను గవర్నమెంట్ 5 సంవత్సరాల్లోనూ కూడా 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఈ కమ్యూనిటీ హాల్స్ కానీ, రోడ్లు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ డెవలప్మెంట్ చేసి ఆ రోజు చేశాను. మరి ఈరోజు మున్సిపాలిటీలో మరి మున్సిపాలిటీ డబ్బులు లేనప్పుడు మున్సిపాలిటీ వరకు వరకు అవ్వదు, ప్రభుత్వం ఏమో రూపాయి ఇవ్వదు. మరి ప్రభుత్వం ఇవ్వకపోతే ఈ డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది, రోడ్లన్నీ కూడా మళ్ళీ పాడైపోయే పరిస్థితి. ఇప్పుడు రోడ్లు మారుమూల ప్రాంతాలు రోడ్లు కూడా అవ్వలేదు, ట్రైన్ కూడా అవ్వలేదు. మరి మున్సిపాలిటీ డబ్బులు లేదని చెప్తున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి ఈ మెయింటెనెన్స్ వరకే మేము చేయగలుగుతాం కానీ ఈ రోడ్లన్నీ ఇప్పుడు ఈ పరిస్థితి పడలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద పూర్తిగా రివ్యూ చేశాను, మెయింటెనెన్స్ అయినా చేయండి అని చెప్పి చెప్పాను. ఎందుకంటే ఇప్పటికే వర్షాలు వస్తే ఇక్కడ ఈ సామర్లకోటలో వర్షం వస్తే పూర్తిగా టౌన్ అంతా మునిగిపోయే పరిస్థితి. దానికి తూట్ లాగాలి, డ్రై పొడుగు తీయాలి, డ్రైన్ క్లీన్ చేయాలి. ఇప్పుడు అది ఇమీడియట్గా అది చేయమని చెప్పాను. అలాగే బల్బ్స్ అవి మాడిపోతున్నాయి, అవి కూడా చేయమని చెప్పాను. మంచినీటి ట్యాప్లు కూడా పోతున్నాయి, అప్పుడే ట్యాప్ పోయి ఒక కౌన్సిలర్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా అయ్యిందంట, ట్యాప్ పోయి అక్కడ ట్యాప్ పని చేయట్లేదని చెప్తే అది కూడా చెప్పాను ఇమీడియట్గా చేయమని చెప్పి. చిన్న చిన్న పోలైనా ఈ మున్సిపాలిటీ బాధ్యత తీసి చేయమని చెప్పి కోరు.
ఇక్కడ సామలకోట పేదాపురంలో 5500 ఇళ్ళు వరకు పూర్తి చేసాం. 95% పూర్తి అయింది. ఈ ఇల్లు కూడా ఇచ్చేసేకి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి. మరి అలాంటిప్పుడు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. వీళ్ళందరూ కూడా అర్జెంట్లో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. 1,00,000 రూపాయలు కూడా కట్టారు. డబ్బులు కట్టి కొన్ని కట్టినోళ్ళు కూడా క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన వాడికి డబ్బులు ఎవరో ఇల్లు ఎవరో అది కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రభుత్వం బాధ్యత లేదు, ఏదో కొత్త ఇల్లు కడతానని చెప్పి చెప్పడం తప్పించి ఉన్న ఇల్లు పూర్తయని ఇది పేదలకు ఇద్దారని ఆలోచన కనపడలేదు. ఈ కొత్త ఇల్లు కూడా మరి చిన్న చిన్న ఇల్లు అయిపోయినాయి. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి 1,80,000 ఇస్తాను, కొద్ది తగ్గిస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఎవరైనా చెప్తున్నాడు. అది కూడా స్టేట్ గవర్నమెంట్ కొంత డబ్బు ఇస్తే కానీ పూర్తి అవ్వదు. 10 ఇంటికి కూడా 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలా గవర్నమెంట్ 3 లక్షలు 4 లక్షలు ఇచ్చే బాధ్యత ఇల్లు కూడా తొందరగా పూర్తవుతుంది చేయాలని చెప్పి వెంకట్.